చేసి ఫటాఫట్ నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు కిరాక్ ఆర్పీ అలాంగ్ విత్ దిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఆర్పీ ఏంది ఇంత హ్యాపీగా వచ్చాడు అనుకుంటున్నారా? ఏమి లేదు సార్, చాలా కష్టపడి స్థాయికి వచ్చా. ఆర్పీ కన్స్ట్రక్షన్ అండ్ కంపెనీ ఈ రోజు ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయిలో ఉంది నా కంపెనీ. ఓ రోజు నాగబాబు గారు నా దగ్గరకు వచ్చి, నీ చేతిలో 50 కోట్లు పెడుతున్నాను, దయచేసి ఒక మంచి ప్యాలెస్ కట్టించగలవా అన్నారు. నేను ఆ 50 కోట్లు నొక్కేసి చిన్న రేకుల షెడ్ ఒకటి కట్టా. ఇంతలో నాగబాబు గారు వచ్చి దాంట్లో కాలు పెట్టారా లేదో ఆ తేజస్సుతో అది ప్యాలెస్ లో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక రోజు రోజా గారు నా ప్రతిభను మెచ్చి నా దగ్గరకు వచ్చారు. ఏమో ఆర్పీ, ఒక మంచి ఇల్లు కట్టి పెడతావా అని నేను అన్నాను. మేడం, దేవత కట్టాల్సింది ఇల్లు కాదు, గుడి. నేను శిల్పిని కాదు మేడం, దయచేసి నన్ను వదిలిండి అన్న. ఆవిడ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నాకు దేవతలానే అనిపించింది. ఒకరోజు రష్మి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి కళ్ళలో కళ్ళ పెట్టి, ఆర్పీ నాకు ఏదైనా కట్టచ్చు కదా అన్న, తాలి కట్టినా అన్న, చొప్పు తీసుకుని పుట్టింది. కరెక్ట్ గా చేసి ఆల్రెడీ 5,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఈ పాటికి పూర్తి అవుతుంది. కత్తి లాంటి ఇంజనీర్ పెట్టాను. ఏమంటే కేలో 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 రే అని చేసి బదులు స్కేలో 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 రే అని ఇవ్వచ్చు కదా. కరెక్ట్ గా సిచ్యువేషన్ ఉండేది పాట. అవునా, కళ్ళు ఎందుకు లొట్టపడిపోయి ఉన్నాయి? 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టావు, విరామం లేదు, విశ్రాంతి లేదు, యేసు శ్రోప ఇంకా పచ్చగానే ఉంది తెలుసా. ఇక్కడేంది ఇదంతా? నిన్న కూలోళ్ళకి జ్వరం అని చెప్పి రాలేదండి. ఇటుగా నీ భుజం మీద పెట్టిన పైకి మోసం తెలుసా? ఏంటి సార్ ఒక ఇంజనీర్ డెడికేషన్ ఇది? అవునరా, ఈ డెడికేషన్ అంతా పక్కన పెట్టు, నీలో ఒక రక్తపు చుప్పుకోవడం లేదు, ఎందుకు అంత కష్టపడుతున్నావు? నా రక్తాన్ని ఎలా పడితే అలా వేస్ట్ గా వాడలేదండి, మన ప్రాజెక్ట్ కోసమే వాడుతున్నాను. నిన్న గోడ తడపడానికి వాటర్ లేకపోతే అప్పటికప్పుడు నా రక్తంతో తడిపోయింది తెలుసా అండి. నేను ఇప్పుడు దాకా నా ప్రాజెక్ట్ ఒక ఇంజనీర్ చేతిలో పెట్టాను అనుకున్నాను, కాదండి ఒక సరీరుడి చేతిలో పెట్టాను. నాకు తెలియకుండా అల్లు అర్జున్ గారికి ఇచ్చేసావు ఈ ప్రాజెక్టు, చెప్పు ఇచ్చేసావా? నేను పెట్టేది వీరతలకు, ఒక వ్యక్తికి కాదు ఒక చరిత్రకి. నేను చదివింది బీటెక్, చరిత్ర ఎక్కడ వచ్చింది అందులో? బీకాంలో ఫిజిక్స్ ఉన్నప్పుడు బీటెక్ లో చరిత్ర రాదురా. ఏమండి గురువు గారు, ఇవన్నీ పక్కన పెట్టండి, 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇచ్చారు నాకు, నా మీద మీకు నమ్మకం ఉండొచ్చు, కానీ మీరు వచ్చి చూడాలి కదా ఒకసారి ప్రాజెక్ట్. నేను రాను. ఎందుకు రావు? నేను రాను. రండి. ఒరే, నువ్వు నమ్మకానికి అమ్మ లాంటి జీవితానికి జియో సిమ్ లాంటి. మీరు నమ్మినట్టు మా అమ్మ నమ్ముంటే 2 ఎకరాలు అమ్ముంటది కాదు. ఈ బిల్డింగ్ లో అపార్ట్మెంట్లు అన్ని కొన్నారు కదా, వాళ్ళు కూడా ఇంతవరకు చూడలేదు, బహుశా నేను కూడా చూడలేదు ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్. వాళ్ళతో పాటు నేను చూస్తాను, దయచేసి మనం అక్కడికి వెళ్దాం పోదా. పెద్దాయనా నువ్వు వెయ్యేళ్ళు వదిల్లు పెద్దాయనా. నమస్కారం అండి. మా అందరికి సొంతిల్లు ఓ కళ, 30 ఏళ్ళు కష్టపడి రూపాయి పోగు చేసి మీ దగ్గర ప్లాట్లు కొన్నామండి. ఏమండి, ఒక విషయం, షాజహాన్ తాజ్ మహల్ కట్టమని కరెక్ట్ వాడి చేతిలో పెట్టాడు, నేను ఫ్లాట్స్ కట్టమని ఈ కరెక్ట్ వాడి చేతిలో పెట్టాడు, తప్పే ఉంది దాంట్లో. ఏదేమైనా మా అపార్ట్మెంట్ తొందరగా చూపించండి సార్. మహేష్ గారు ఒకసారి మొత్తం బిల్డింగ్ చూపిస్తారా? అద్భుతం, ఏం కట్టాడండి? నేను అడిగేది అడిగానండి, ఏం కట్టారు? ఆర్పి గారు, బిల్డింగ్ బాగానే ఉంది, పునాది గట్టిగా ఉందా లేదా? ఏ మహేష, పునాది గట్టిగా వేసావా? పునాది కంగారులో మర్చిపోయినండి, పైనేసుకుందాం అండి. పునాది పైన వేసుకోవడం ఏంటండి? అతను ఏమంటాడంటే, 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కాబట్టి పునాది కింద వేయడం కాదు పైన కూడా వేయాలి, పై వరకు వేయాలని చెప్తాడు, తప్పే ఉందయ్యా. ఒరే నేను అడిగేది అదే రా, ఏం కట్టారా? ఆర్పి గారు అపార్ట్మెంట్ అయితే సూపర్ కట్టారండి, నేను ఫస్ట్ ఫ్లోర్ అడిగాను, మీరు 5th ఫ్లోర్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ ఇస్తే చాలా బాగుండేది. ఎందుకో 4 రోజులు నాకు ఎలాగో వచ్చేది కదా కిందకి. అదేంటండి కిందికి రావడం ఏంటి? ఆధునికమైనటువంటి సింగపూర్ లిఫ్ట్లు పెట్టాం కదా, 5th ఫ్లోర్ ఏంది 1th ఫ్లోర్ ఏంది, జమ్మ 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 జరగచ్చు కదా అంటాడు, తప్పే ఉందా? దరిద్ర పిల్లలారా, నేను అడిగేది అదే, ఏం కట్టారా? ఆర్పి గారు ఎన్ని వదిలేండి, ఇంతకీ అపార్ట్మెంట్ మీద ఉండాల్సింది ఒకటే ట్యాంకీ కదా, అక్కడ 2 ట్యాంకీలు కనబడుతున్నాయి. మహేష్ గారు నాకు డౌట్ వచ్చింది, అపార్ట్మెంట్ మీద 2 ట్యాంకులు పెట్టారు, ఇంకోటి ఎందుకు? సెప్టిక్ ట్యాంక్ అండి అది, సెప్టిక్ ట్యాంక్ అండి అది.
అతను ఏమంటున్నాడంటే జీవితంలో కిందకు చూడాల్సిన అవసరం లేకుండా పైకే బతకాలని సింబాలిక్ గా చెప్తాడు తప్ప. అమ్మ కడుపులు మాడా, నేను అడిగేది అదేరా, ఏం కట్టారు అక్కడ. నిజంగా చెప్పు, నువ్వు ఇంజనీర్ వేనా? చార్మినార్ కట్టకముందు అలాంటి కట్టడం ఏమన్నా ఉందా? లేదు, అదే ఫస్ట్. ఇదే ఫస్ట్ కట్టడం క్రియేటివిటీగా. ఇంజనీర్ గారు, నాకు ఒక డౌట్ అండి. చెప్పండి. బిల్డింగ్ బాగుంది, ఏ సిమెంట్ వాడారు? సిమెంట్ అంటే ఏంటి? అదేంటండి సిమెంట్ అంటే ఏంటంటే? సిమెంట్ కూడా తెలియదా? అతను ఏమంటున్నాడు అంటే సార్, సిమెంట్ ఉందా లేదా వేసామా లేదా అన్నట్టు ఉండాలి, కానీ సిమెంట్ బస్తాలు ఎందుకు ఉంటాయని అతను సింబాలిక్గా చెప్తాడు, తప్పే ఉందా? సర్లే కానీ ఆర్పి గారు, ప్రతి అపార్ట్మెంట్ అయితే వాటర్ అయితే వస్తుంది కదా, వర్షాకాలం అయితే బాగుంది, కట్టిన చెరువులో కదా. చెరువులో కట్టడం ఏంటంటే అపార్ట్మెంట్ చెరువులో కట్టేమంటే, అపార్ట్మెంట్ ముందు లేక్ వ్యూ అని ఉంది. అంటే ఏంటి? చెరువును చూస్తారా అని ఉన్నారు. చెరువుని ఎక్కడో చూడటం ఎందుకు చెరువులో కట్టించా నేను, తప్పే ఉంది దాంట్లో. ఊరు లేకి నా కొడుకులారా, నేను అడిగేది అదేరా, ఏం కట్టారాడు? అసలు మీరేం ప్లాన్ చేశారు? మహేష్ గారు ఎలక్ర, ఇదేంటండి? పక్క ఫ్లాట్ లో ఉన్న బాత్రూమ్ నుంచి ఈ పక్క ఫ్లాట్ లో ఉన్న బెడ్రూమ్ లోకి దారి ఉంది, ఈ పక్క ఫ్లాట్ లో ఉన్న బెడ్రూమ్ నుంచి ఈ పక్క ఫ్లాట్ లో ఉన్న బాత్రూమ్ కు దారి ఉంది, ఇదేం కట్టడం అండి? నువ్వు బాత్రూమ్ లో ఉండవు, సబ్బు అయిపోయింది, మీ ఆవిడ పెంచుకోవాలా? ఎవరు పెంచుకుంటారా? పక్క ప్లాట్ లో ఉండేటువంటి ఎవరు పెద్ద మనిషి పెంచుకుంటారని నా దారి పెట్టాడు దాంట్లో, తప్పే ఉందా? నేను అడిగేది అదే అని చెప్తున్నానా? ఏం కట్టారు వాళ్ళు దరిద్ర? అదేంటో వణుకుతుంది, అదేంటో వణుకుతుంది. అరే అట్లా ఇల్లు కూలిపోయింది అక్కడ. నిజంగా చెప్పు, నువ్వు ఇంజనీర్ వేనా? అంటే ఊర్లోనే ఉపాధి హామీ పథకాలు ఉంటాయి కదండి, అందులో కూలి పనులు చేస్తుంటానండి నేను. రోజు ఇంజనీర్ పేపర్ చేతిలోంచి ఎగిరిపోని అవి పట్టుకుందామని చెప్పి నేను పరిగెట్టాను, మీరు వచ్చి నన్ను పట్టుకున్నారు. నువ్వే కాదు ఇంజనీర్ అని చెప్పి తీసుకొచ్చాను నన్ను ఇక్కడికి. అయినా ఏం కట్టానండి? అదే ఏం కట్టారు? అదే ఏం కట్టానండి? ఒక నిమిషం ఆగుతావా? బాగుంది, మంచి బిల్డింగ్ కాన్సెప్ట్ ఎవరు తీసుకోలేదు, మీరు తీసుకున్నారు. దానికి అసలు ఏమీ తెలియనివాడని ముందు నుంచి ఎస్టాబ్లిష్ చేస్తూ కవర్ చేయటం బాగుంది. అర్పి ఎంటర్టైన్ చేశారు. రోజా గారు, అబ్బబ్బబ్బా ఏం చేశారు, ఏం చేశారు, బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది.